నమస్తే వెల్కమ్ టు కేఎన్టీవీ కేఎన్టీవీ విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నా పేరు బ్రహ్మనాయుడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు స్పీకర్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్న నాయకుడు తన తండ్రి రాజకీయ చాణిక్యతను పుచ్చుకున్నటువంటి వారసుడు మరి అలాంటి వ్యక్తి నేడు జనసేనానికి కుడిభుజంగా వ్యవహరిస్తుంటే ఆయన మీద అనేకమైనటువంటి విమర్శలు ఎందుకు అనేటువంటి అంశం తెర మీదకి వస్తూ ఉంది ఆయన ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ మరి తెనాల నుంచి రెండుసార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి నాయకుడు నాదెండ్ల మనోహర్ గారు నాదెండ్ల మనోహర్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరినటువంటి విషయం అందరికీ తెలిసిందే అయితే అలాంటి నాదెండ్ల మనోహర్ను సంబంధించి చాలామంది కొంతమంది ఆయన అంటే గిట్టనటువంటి వ్యక్తులు ఆయన మీద అనేకమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది నాదెండ్ల మనోహర్ లాంటి ఒక ఆలోచన ఉన్నటువంటి పరిణితి చెందినటువంటి నాయకుడు మరి జనసేనలో ఉండటం అనేది ఖచ్చితంగా జనసైనికులు యొక్క అదృష్టంగానే భావించాలి ఎందుకంటే రెండు సార్లు శాసనసభ్యుడిగా ఉండడమే కాకుండా మరి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరినీ పరిచి నాడు వైఎస్ఆర్ మరణం తర్వాత స్పీకర్గా బాధ్యతలు స్వీకరించినటువంటి నాదెండ్ల మనోహర్ గారు అందరినీ సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్ళినటువంటి పరిస్థితులు ప్రజలకు గుర్తులేవా జనసైనికులకు గుర్తులేవా మరి అలాంటి నాయకుడు నిజంగా జనసేనని వెంట ఉండటం వల్ల మరి జనసేనకు బలమే కానీ బలహీనత ఎలా అవుతుంది మరి ఆనాడు తన తండ్రి నాదెండ్ల భాస్కర్రావు గారిని ఏ రాజకీయ పార్టీ అయితే వెన్నుపోటుదారుడుగా చిత్రీకరించిందో ఆ పార్టీకి మరి నాదెండ్ల మనోహర్ గారు కోవర్టుగా మారారు అనేటువంటి రకరకాలైనటువంటి విమర్శలు ఎందుకు అలాంటి నాయకుడి మీద చేయటం అనేది కూడా ఒక విధంగా చర్చకు వస్తున్నటువంటి అంశం ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ నిజమైన వ్యవస్థాపక అధ్యక్షులు భాస్కర్ రావు గారు ఆ తర్వాత సినీ ఇమేజ్ ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారిని పార్టీలోకి చేర్చుకుని మరి పగ్గాలు ఆయనకు అప్పగించిన తర్వాత టీడీపీ అధికారంలోకి రావడం ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో మరి ఒక నెల రోజుల పాటు ముఖ్యమంత్రిగా నాదెళ్ల భాస్కర్రావు గారు కొనసాగడం తర్వాత ప్రభుత్వం పడిపోవటం మళ్ళీ ఎన్నికలు రావడం తర్వాత నాదేళ్ల భాస్కరావు కాంగ్రెస్ లో చేరటం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కమ్మ సామాజిక వర్గం మొత్తం కూడా నాదెండ్ల భాస్కర్రావు గారిని మరి వెన్నుపోటుదారుడిగా చిత్రీకరించి ముద్రేసి మరి ఆయన మానసికంగా కుంగదీసినటువంటి పరిస్థితులు ఈనాటికి రాష్ట్ర ప్రజలందరికీ గుర్తున్నాయి మరి అలాంటి తన తండ్రిని అవమానించి తన తండ్రిని ఇబ్బందులు పాలు చేసినటువంటి ఆ తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి నాదెండ్ల మనోహర్ గారు ఎందుకు సహకరిస్తారు అసలు ఎలా సహకరించాలని మనసు కనిపిస్తుంది ఎవరైనా తన తండ్రిని అతి దారుణంగా అవమానించి తన తండ్రి రాజకీయ భవిష్యత్తునే దెబ్బ తీసినటువంటి వ్యక్తికి ఆ పార్టీకి మళ్ళీ అధికారాన్ని కట్టబెట్టాలనేటువంటి ఆలోచన అసలు ఏ వ్యక్తికైనా ఉంటుందా మరి అలాంటిది నాదెన్ల మనోహర్ గారికి ఏ విధంగా మరి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలనేటువంటి ఆలోచన ఉంటుంది కొంచెం కూడా జనసేనకు ఆలోచన చేయకుండా నాదెన్ల మనోహర్ ఒక కోవట్లాగా తయారయ్యాడు పార్టీలోకి లాగా తయారయ్యారంటూ మాట్లాడటం అనేది ఎంతవరకు సబబో అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా జనసైనికులకు ఉంటుంది ఏ నిర్ణయం తీసుకున్నా నిర్ణయం తప్పైనా నిర్ణయం ఒప్పైనా కేవలం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నటువంటి నాదిల మనోహర్ గారు లేకపోతే ఇంకొంతమంది మరి చోటా మోటా నాయకులు వారేదో చెప్తే జనసేన అధ్యక్షులు చేస్తారంట మూర్ఖత్వం స్వయాన తన సోదరుడు చిరంజీవి గారు చెప్తేనే చేయనటువంటి మనస్తత్వం కల వ్యక్తి మరి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాంటిది కేవలం తమ వ్యక్తిగత స్వార్థం కోసం లేకపోతే ఇంకొక విధంగా ఒక వ్యక్తి మీద నిందేయ్యాలి లేకపోతే అతను మా సామాజిక వర్గం కాదు అనేటువంటి ఒక దృక్పథంతో నాదండ్ల మనోహర్ గారి మీద మరి ఆయన కావాలని జనసేనకి టీడీపీకి పొత్తు పెట్టాలనేటువంటి క్రమంలో ముందుకెళ్తున్నారనేటువంటి మరి నేలాప నిందలు వేయటం అనేది చాలా దురదృష్టకరం దౌర్భాగ్యం అంటూ రాజకీయ వర్గాలు అయితే విశ్లేషణ చేస్తూ ఉన్నాయి చూద్దాం ఎప్పటికైనా జనసైనికులు మేల్కొని ఏదన్నా తప్పైనా ఒప్పైనా తన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే ప్రశ్నించాలి కానీ మరి పార్టీలు జరుగుతున్నటువంటి లోపాలు ఆయన దగ్గరికి తీసుకెళ్లాలి కానీ పార్టీ కోసం నిజంగా కష్టపడి పనిచేస్తున్నటువంటి నాదెండా మనోహర్ గారు లాంటి వ్యక్తులను అయితే టార్గెట్ చేయటం భవిష్యత్తులో జనసేనకి దెబ్బనే అంటున్నాయి రాజకీయ వర్గాలు కీప్ వాచింగ్ టీవీ నేను మీ బ్రహ్మనాయుడు